పాలస్తీనా ప్రజలకి అండగా నిలుస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని కోటమిట్ట షాదిమంజల్ నుంచి నెల్లూరు గాంధీబొమ్మ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సోదరీమణులు చిన్నారులు పాల్గొని పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలిపారు. పాలస్తీనా ప్రజల కోసం ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫ్లకార్డులు చేతపట్టి ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం జేఏసీ నాయకులు ముస్లిం సోదరీమణులు మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులు యుద్ధం ఫలితంగా గాజాలో అమాయక ప్రజలు పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలస్తీనా భూభాగం నుండి ఇజ్రాయెల్ వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మారణకాండను ఆపేందుకు భారత ప్రభుత్వం తక్షణమే యుద్ధంలో జోక్యం చేసుకోవాలని కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు కోటమిట్ట షాది మంజిల్ నుంచి గాంధీబొమ్మ వరకు ముస్లిం మత పెద్దలు ముస్లిం మహిళలు మరియు పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే నెల రోజుల నుంచి ఇజ్రాయిల్ అతి దారుణంగా అతి కిరాతకంగా పాలస్తీనా మీద దాడులు చేస్తుండేది మన అందరం చూస్తున్నాం. మన యుఎన్ఏలో అక్కడ ఓటింగ్ జరిగితే సుమారు 120 దేశాలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకించారు, పాలస్తీనా పక్షంలో నిలబడ్డారు. అయితే అయినా కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం లేదు. ఇది ఎంత దారుణం! పిల్లలు వాళ్ళు పాలు తాగే పిల్లలు, పసి పిల్లలు, మహిళలు వారి మీద బాంబులతో దాడి చేయడం, ఇది ఎంత కిరాతకం! ఆ పిల్లల మీద మహిళల మీద దాడులు చేసి బాంబులతో దాడులు చేసి అతి కిరాతంగా చంపడం యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తుంది. కేవలం ఇజ్రాయెల్ మాత్రం దాని అమెరికాతో సంబంధం పెట్టుకొని దాడులు చేయడం దారుణం. ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి భారతదేశ ప్రభుత్వం యొక్క రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి గారిని దీంట్లో జోక్యం చేసుకొని ఆ ఇజ్రాయెల్ దాడులను ఆపాలి, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని వేడుకుంటున్నాం. ఈరోజు నెల్లూరులో ముస్లిం మత పెద్దల జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే పాలస్తీన్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన దాడికి చంటి బిడ్డలను సైతం లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క ఘోరానికి శాంతియుతంగా వాళ్ళకి ఈ యొక్క ర్యాలీ ఇజ్రాయెల్ దేశానికి ఒక వార్నింగ్గా హెచ్చరికగా ఈ యొక్క చేసినటువంటి ర్యాలీకి ప్రతి ఒక్కరూ ఈరోజు శాంతియుత ర్యాలీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ ఈరోజు చేపట్టడం జరిగింది. అయితే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంలోగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఏదైతే ఈ యొక్క పాలస్తీన్లో జరుగుతున్నటువంటి మారణకాండకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇజ్రాయెల్ యొక్క చేస్తున్నటువంటి ఆగడాల్ని అడ్డుకట్టేసే విధంగా చర్య తీసుకోవాలని ప్రతి ఒక్కరూ అనేక మంది అనేక స్వచ్ఛంద సంస్థలు జమాతుతో కలిసి ఈ యొక్క శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యొక్క శాంతియుత ర్యాలీ విజయవంతమైందని కోరుకుంటూ ఈ యొక్క పాలస్తీన్ యొక్క బిడ్డలు ఆడవాళ్లపై చేస్తున్నటువంటి అఘాయిత్యాలపై ఇప్పటికైనా స్వస్తి పలకాలని ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మేము ఒక కోరటం జరిగింది. ప్రత్యేకమైన దువా కూడా చేయటం జరిగింది. ఈరోజు నెల్లూరు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జమాతులకు సంబంధించినటువంటి మత పెద్దలు అన్ని పార్టీల నాయకులు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఒక శాంతి ర్యాలీ నిర్వహించి ఈ శాంతి ర్యాలీ తర్వాత పాలస్తీన్లో ఎవరైతే పసిపిల్లలు ఎవరైతే పెద్దలు చనిపోతా ఉన్నారో వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో ఏ మతం ఆవిర్భవించినా మానవత్వం కోసమే అని చెప్పి మనం అందరూ తెలుసుకోవాలన్నటువంటి అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే పాలస్తీన్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గంపై ఇస్లాం ఏం చెప్తుందంటే, మీ ముందు దుర్మార్గం జరుగుతూ ఉంటే, మీ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే మీకు వీలైతే చేత్తో ఆపండి, కాకపోతే నోటితో ఆపండి, లేకపోతే మనసులో అయినా ఇది అన్యాయం అని చెప్పి అనుకోండి అని చెప్పి సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా ఆదేశిస్తున్నాడు. కాబట్టి మేమందరం ఇక్కడ ఏదో భారతదేశంలో చేస్తే అక్కడ ఏదో అవద్దని కాదు, మా మనోభావాలు ఇక్కడ వ్యక్తపరుస్తూ
మేము మానవత్వంతో మానవత్వం మీద ఈ దాడి జరుగుతా ఉంది పసి పిల్లలు మతం వెరుగని కులం వెరుగని పసి పిల్లలు చనిపోతా ఉన్నారు అని చెప్పి మా ఆవేదన వ్యక్తం చేస్తూ మా యొక్క సంఘీభావం ఎవరైతే ఫలస్తీన్ల వాళ్ళు చనిపోతా ఉన్నారో పిల్లలు సైతం చనిపోతా ఉన్నారో వారి కోసం మా యొక్క సంఘీభావం తెలుపుతూ వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు మత గురువుల చేత చేపిచ్చి మేమంతా ఈ దాడి ఆపాలని చెప్పి ఈ భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము నెల్లూరు జిల్లాలో శుక్రవారం నమాజ్ తర్వాత కోటమిట్టా నుంచి ఒక బహిరంగ బ్యాలీ ద్వారా గాంధీ మొమ్మకు విచ్చేయడం జరిగింది అన్ని జమాతులను కలుపుకొని ఏదైతే పాలస్తీనాపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నేడు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది అంటే అక్టోబర్ 7వ తేదీ ఏదైతే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిందని చెప్పేసి అదొక సాకుగా చేసుకొని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి 35 రోజుల నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఉగ్రదాడి చేస్తుంది అక్కడ మారణ కోణాన్ని సృష్టిస్తుంది అంతేకాదు కాకుండా 10,000 మందికి సైగా చిన్నారులు పసికందులు అక్కడ మరణించడం జరిగింది ఆ విధంగా నిరంతరం దాడులు చేస్తున్నాయి గత 70 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఊకదాడులు చేస్తుంది దానిపై ప్రశ్నించిన వాళ్ళు లేదు ఈ రోజు జరిగిన దాడికి ప్రతికార చర్యగా 35 రోజుల నుంచి దాడులు చేస్తూ వాళ్ళపై మూకదాడులు చేస్తే చిన్న పసికందులు సైతం వాళ్ళను మరణకాండకు గురి చేస్తుంది అదే విధంగా అమ్రాయ్ అమెరికాకు చెందినటువంటి యాంటోనీ బిల్కన్ ఎవరైతే దౌత్యవేత్తగా మన నెల్లూరుకి వచ్చేస్తున్నారో ఈ రోజు వచ్చేసి మన భారతదేశం ఇండియాకి వచ్చి ఉన్నారు ఇండియాకి వచ్చేసి తమ యొక్క దౌత్యం ద్వారా ఇజ్రాయెల్కి మద్దతు పలకాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి వ్యతిరేకించాల్సిందిగా భారతదేశ ప్రధానమంత్రి గారి మోడీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ విధంగా అయితే నాజిజం ఆలోచనతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మారణకాండకు 121 దేశాలు వ్యతిరేకించాయి అదేవిధంగా 14 దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే 44 దేశాలు తటస్థంగా ఉన్నాయి ఆ 44 దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి మేము కోరుతున్నాం ఏ విధంగా గతంలో అయితే 70 సంవత్సరాల నుంచి ఏదైతే పాలస్తీనాకు మద్దతుగా అన్ని ప్రధానమంత్రులు సపోర్ట్ చేస్తూ వచ్చారో ఈ రోజు ఎందుకు మీరు తటస్థంగా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ మీరు కూడా పాలస్తీనా యొక్క స్వతంత్ర పోరాటానికి మద్దతు పలికే విధంగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఈ యొక్క ఉగ్ర దాడిని ప్రపంచమంతా వ్యతిరేకించాలని శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని ఏ విధంగా అయితే అమెరికాలో సహితం సివిలియన్స్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ విధంగా ప్రపంచమంతా ఏకమైందని చెప్పి శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు ఈ రోజు శుక్రవారం నమాజులు అయిన తర్వాత ప్రతి ఒక్క ముస్లిం ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ముస్లిం మహిళలు పిల్లలు పెద్దలు పిల్లల నుంచి పెద్దల దాకా ఇక్కడ ఈ భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ముస్లిం ఒక్కడే మాలో యూనిటీ ఇప్పటికీ చావలేదు మేమంతా ఒక్కటే ఇప్పటికీ అవకాశం దొరికినా గానిటువంటి ఇప్పటికీ అవకాశం దొరికినా మేము ముందుండడము దానికి నిదర్శనము ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్ద ముస్లిం దాకా ఒకటే ఉద్దేశము పాలస్తీనా మీతో మేము ఉన్నాము ఎప్పుడూ ఉంటాము అక్కడికి రాలేకపోవచ్చు మా ప్రతి దువా మీతో ఉంది అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతుండేది ఏంటంటే మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించండి అంతకు మించి చెప్పేటటువంటి మా విషయాలు గొప్పగా ఏం లేవు థ్యాంక్ యూ సో మచ్ నేను హబీబా అస్సలాం అలైకుం ప్రణాళిక కోసం వచ్చారు వాళ్ళకి ఎవరు ఏ దేశం వాళ్ళు నేర కల్పించలేదు కానీ మానవత దృక్పథంతో పాలస్తీనా వాళ్ళు వాళ్ళకి చోటు ఇచ్చారు అక్కడ నేరనిచ్చారు కానీ వాళ్ళు అక్రమంగా ఆ పాలస్తీనాలోని ఆ ప్రదేశాలను అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది ఇప్పుడు ఒక నెల నుంచి మనం చూస్తున్నాము అక్కడ ఉగ్రవాద దాడులు చేస్తున్నారు బాంబుల వర్షాలు కురిపిస్తున్నారు ఇజ్రాయెల్ యూదులు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇజ్రాయెల్ని ఈ ఊచకోతలను ఆపాలని అక్కడ పిల్లలని ఎక్కువ శాతము పిల్లలు ఎటు చూసినా మృతదేహాలే కనబడుతున్నాయి ఎక్కువ 10,000 పైన అందరు ఎన్ని హాస్పిటల్స్ మీద బాంబులు ఇజ్రాయెల్ యూదులు ఫలస్తీన్ల పైన బాంబులు వర్షాలు కురిపిస్తున్నారు హాస్పిటల్స్ని ధ్వంసం చేశారు పాఠశాలల్ని ధ్వంసం చేశారు పిల్లలు ఎటు అని అక్కడ ఉండే ఫలస్తీన్ల ప్రజలు ఎటు చూసినా మృతదేహాలు కనబడుతున్నాయి దాంట్లో పిల్లల శాతం ఎక్కువగా ఉంది అక్కడ ఆరోగ్యము
50,000 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సేవలు అందటం లేదు చాలా మంది అక్కడ ఉండే గాయాలకు గురైన వాళ్ళకి వైద్య సదుపాయాలు లేవు నీళ్లు ఆపేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి ఒకటే మేము కోరుకుంటున్నాము ఇజ్రాయెల ఊచకోతలు ఆపాలి యుద్ధాన్ని ఆపాలి మేము ఫలస్తీన్లకు మద్దతు ఇస్తున్నాము మరియు ఇజ్రాయెల యూదులను మేము వ్యతిరేకిస్తున్నాము ఇది చిన్న అందుకోసమే శాంతియుతమైన ఈ ర్యాలీ తీస్తున్నాము మేము జమాత్ ఇస్లామీ హింద్ నుంచి మజ్దక్ సభ్యురాలిని జమాత్ ఇస్లామీ హింద్ వాలైకుమ రహ్మతుల్లాహి బర్కతుహు మేరా నామ్ ఉమ్మే సల్మా మహమ్మది మే జమియత్ అహ్లిదీస్ अल्हम्दुलिल्लाह नेल्लूर के जानिब से ख़वातीन की तरफ से खड़ी हुई हूँ। हमारा यहाँ पे सारे मुसलमानों का मर्द और ख़वातीन का मिल करके एहतजाज करने का मकसद जो मुट्ठी भर हम आपस में एक दूसरे को इत्तेहाद के साथ यहाँ पे खड़ा किए हैं तो हमारा मकसद है फ़लस्तीन गाज़ा मुसलमानों का जो हक है मस्जिद अक्सा जिसके ऊपर बमबारी की बारिशें हो रही हैं उसको रोका जाए और उसके बाद कत्लेआम जो हो रहा है बच्चों और बड़ों के दरमियान में दवाई को रोक करके मुख्तलिफ तरीक़े के उनको जो जुल्म सितम ढहाए जा रहे हैं उन सब को रोकने की मांग लेकर के हम तमाम यहाँ पे खड़े हुए हैं। हम उम्मीद करते हैं कि सारे मुसलमान भी और गैर भी सब हमारा साथ देंगे। मस्जिद अक्सा जो कि 70 अंबिया इकराम की जगह है उसको बचाने में आज़ाद करने में हमारा साथ देंगे। वसलाम।